చిత్రం చూద్దామండి. అలాగే మురళి వైజాగ్ నుంచి రాస్తున్నారు. కనుమ నాడు ఆచరించాల్సిన క్రతువులు ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. కనుమ నాడు గోశాలను శుభ్రపరచి ఆ గోశాలలో ప్రధానంగా ఒక దాలి ఏర్పాటు చేసి ఆవు పిడకలతో చిన్న పొయ్యి వల ఏర్పాటు చేసి అందులో కొత్త కుండ లేదా ఇత్తడి పాత్ర కంచు పాత్ర దానిలో కొత్త బియ్యం కొత్త బెల్లం ఆవు పాలు ఆవు నెయ్యి వీటితో పులగం సిద్ధం చెయ్యాలి. కనుమ పండుగ నాడు సామాన్యంగా ఇది అనేకులు ఆచరించేటటువంటి విధి విధానాలలో ఒకటి. చాలామంది పశువుల కొట్టం ఉంటే ఏర్పాటు చేస్తారు, లేని పక్షంలో ఇంట్లోనే మధ్య భాగంలో ఏర్పాటు చేస్తారు. ఇది రాబోయేటటువంటి మాఘ శుద్ధ సప్తమి సూర్య ఆరాధన రథసప్తమి ఆ రోజు కూడా ఇలాంటి విశేషమే చేస్తూ ఉంటారు. కనుమ నాడు పశువుల కొట్టాలను శుభ్రపరచడం అంటే అర్థం ఈనాటి కాలంలో గోసేవ చాలా విశేషం. గోశాలలు మన సమీపంలో ఉంటే వెళ్ళి చేద్దాం, లేని పక్షంలో మన దేహంలో మన మనస్సులో ఉండేటటువంటి మలినాలను కూడా తొలగించుకునే ప్రయత్నం చేద్దాం. శరీరమే గోశాల అనేటట్లుగా భావన చేద్దాం. ఈ దేహంలో ఉండేటటువంటి వాడు గోవిందుడు, ఇవి గజ ప్రాణములు. కనుమ పండుగ అనే అర్థంలోనే చూస్తే మట్టుకు ఇలా గోసేవ చేస్తూ కోష్ఠంలో ప్రత్యేకంగా ఇలా పొంగలి వంట చేయడం, గోవులను అలంకరించడం, వాటి గిట్టలకు గజ్జలు కట్టడం, పరిశుభ్రపరచడం, మనం కూడా పరిశుభ్రంగా ఉండడం, వీటితో పాటుగా మినుములను ప్రత్యేకంగా ఈరోజు ఆహారంగా స్వీకరించాలి అని కూడా సంప్రదాయం చెబుతుంది. ఇంతవరకు మనం నువ్వులు తిన్నాం. పౌష్యమాసం అంటే శని, అది పుష్కిమి నక్షత్రం, శని నక్షత్రం. సూర్యనారాయణమూర్తికి శత్రువుగా ఉండేటటువంటి ఆయన కుమారుడే అయిన శనిదేవునికి ప్రీతికరంగా ఉండేటటువంటి నువ్వులను స్వీకరించినందువల్ల దేహంలో శక్తి కాంతి వేడి పెరుగుతుంది. నిన్ను దాకా స్వీకరించాం. ఇతర ప్రాంతాల్లో కూడా అణుగూడి గోడుగోడు బోల్ అని చెప్పారు, మనం బెల్లం నువ్వులు తినేసాం. ఈ రోజున తప్పనిసరిగా మినుమును తినాలి. మినుముల వల్ల ఈ దేహానికి పటుత్వం ఏర్పడుతుంది. ఏ దోషం అయితే అధికంగా నువ్వులు తినడం వల్ల ఈ దేహానికి వచ్చి చేరు, ఏదైనా అధికంగా తింటే దోషమే, అది తొలగిపోవాలి. ఈ రోజున మినుములు స్వీకరించాలి, నానబోసిన మినుములు పెరుగు కలిపిన పదార్థాన్ని స్వీకరించాలి అని కూడా సంప్రదాయం చెబుతుంది. ఇవి కనుమ నాడు మనం పాటించవలసిన కనీస విధి విధానాలు.